దయచేసి అటువంటి పద్ధతులు మానుకోండి, అవి వద్దు మనకి. పథకాలు కానీ సంక్షేమం కానీ గవర్నమెంట్ ఇచ్చే ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని మన ఇంటికి వస్తుంది, వాలంటీర్లే తెచ్చి మన ఇంట్లో ఇస్తున్నారు కాబట్టి మీరు పథకాలు పొందుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా సమాన న్యాయం చేస్తూ మన ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. మన కుటుంబంలో ఉన్న వాళ్ళకే పథకాలు అన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఒకసారి మీరు మాట్లాడే ముందు ఇంకో విధంగా మీ పద్ధతి ఉన్నప్పుడు ఓసారి ఆలోచించండి, మీ మనసుతో మీరు మాట్లాడుకోండి, మీరే ఆ వాస్తవాన్ని గ్రహించిన వాళ్ళు అవుతారని చెప్పి వింటున్న ప్రతి ఒక్క అన్నకు కూడా ఈ సందర్భంగా ఇక్కడ నుంచి మనవి చేసుకుంటా ఉన్నాను. మరి ఈరోజు చూసుకుంటే మన జగనన్న ఎన్నో అనేక రకమైన పథకాలన్నీ కూడా తీసుకొచ్చారు. ఆ పథకాల ద్వారా ఏ ఇల్లన్నా పథకం రానిది చెప్పండి. పల్లెల్లో ఉన్న అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, అనేక రకాల ఇబ్బందులకు వాళ్ళు పార్టీని నమ్ముకొని జెండాను నమ్ముకొని నిలబడ్డ ప్రతి ఒక్క అన్నకు ఈరోజు ఆనందం. ఈరోజు నిజంగా ఒక ఆశారూపంలాగా జగనన్న వచ్చి ప్రతి ఒక్క పథకంతో ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకుంటున్న తీరు ఎప్పటికీ కూడా మర్చిపోలేము. నేను అందుకే చెప్తా ఉన్నా, ఇందాక కూడా చెప్పాను, ఈరోజు మనం ఏదో వైఎస్ఆర్ గారి వర్ధంతి చేసుకుంటున్నాము అన్నా. వైఎస్ఆర్ గారు అమరజీవి, సూర్యచంద్రులు ఉన్నంత వరకు వైఎస్ఆర్ గారు మన ఆశయాల్లో జగనన్న ఆశయాల్లో జగనన్న పరిపాలనలో బతికే ఉన్నారు అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఈరోజు మన ఊరికి ఇంత ప్రేమతో ఇంత ఆప్యాయతతో ఎంతో కాలం తర్వాత మీ అందరిని కూడా వచ్చి కలుసుకున్నాను. కరోనా కష్టకాలం వల్ల మళ్ళా తరచుగా ఎక్కువ మందిని కలుసుకోలేకపోయాను. గారు ఈరోజు మీ అందరిలో మీ అందరి కళ్ళల్లో ఒక చెల్లెమ్మల్లో చూస్తున్న ఆనందం నేను ఎప్పటికీ మర్చిపోలేను. మీ అందరికీ ఎప్పటికీ ఎల్లప్పుడు మనందరికీ మన జగనన్న ఉన్నాడు, మన పథకాలు ఉన్నాయి, నేను అందరికీ మీ అందరికి కూడా వెన్నంటే ఉంటానని చెప్తూ అలాగే నిత్యం మీకోసం మన భాషాభయ్య కావచ్చు, మన అప్పాపురం సాంబయ్య అన్న కావచ్చు, మన అక్క కావచ్చు, ఎప్పుడు దత్తే అన్న కావచ్చు, అప్పయ్య అన్న కావచ్చు, వీళ్ళందరూ కూడా అన్న ప్రతి ఒక్కరి సహకారమే ఈరోజు మన వైఎస్ఆర్ గారికి మనము అర్పించిన నివాళి అని మరొకసారి గుర్తు చేసుకుంటూ మీకు ఏ సమస్యలున్నా ఏదున్నా కానీ ఎప్పటికప్పుడు నాకు చెప్తా ఉన్నారు. ఇంకా ఏమైనా ఇబ్బందులున్నా కూడా మళ్ళీ నా దృష్టికి తీసుకురండి. మీ అందరు కూడా ధైర్యంగా ఉండండి. ఆ వింటున్న ప్రతి అన్నకు కూడా చెప్తా ఉన్నా, మీ గుండెల మీద చేసుకోండి అన్న. మీ ఇళ్లలోకి పథకాలు రావట్లేదా, మీరు వినట్లేదా, మీరు పథకాలన్నిటి కూడా పొందుతున్నారు కాబట్టి మళ్ళా మీరు మాట్లాడే ముందు ఆలోచన చేసుకోండి అని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరి కోసం నా కోసం అన్న జోహార్ వైఎస్ఆర్.